వెల్కమ్ టు జాహ్నివెన్ హోమ్ నేను జాహ్నవిని ఈరోజు ఈ జాహ్నివెన్ హోమ్లో నేను యాక్చువల్లీ సోప్స్ కోసం పౌడర్లు తయారు చేస్తున్నానండి ఈ బనానా పౌడరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాలని చూస్తే మినిమం ప్రైస్ అనేది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఉంది అదైతే స్టాక్ అవైలబుల్ లేదు మాక్సిమం అనేది ఆరు వందల వరకు ఉన్నాయి యాక్చువల్గా మనం సోప్స్ కోసం ఇలాంటి పౌడర్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుంటాం కానీ చాలా వరకు ఆ క్వాంటిటీ ఖర్చు అవ్వాలంటే మనకు చాలా టైం పడుతుంది ఇప్పుడు ఈ లాక్డౌన్ మూలన మనకు కొంత స్టాక్ కూడా అవైలబుల్గా ఉండట్లేదు సో అందుకని వీటిని ఇంట్లో తయారు చేద్దాము మనం అనే ఉద్దేశంతో ట్రై చేశాను ఫస్ట్ టైం తయారు చేసినప్పుడు ఆ అరటికాయ కొంచెం పండి పౌడర్ అంత నీట్గా రాలేదు రెండోసారి మాత్రం బాగా వచ్చింది నాకు అందువలన డౌట్ కొద్దీ నేను పూర్తి స్థాయిలో రికార్డ్ అనేది చేయలేకపోయాను ఇప్పుడు ఇవి తినే అరటిపళ్ళేనండి అంటే మనం మామూలుగా పసుపు రంగులో బయట దొరికితే కదా అవేను కూర అరటిపండ్లు కాదు ఇవి అవి బాగా పచ్చిగా అంటే మనకి చెట్టు మీద దించిన వెంటనే కాయ ఇది కొంచెం పండినా కూడా మనకి పౌడర్కి అనేది పనికి రావట్లేదు ఏమీ లేదండి సింపుల్గా వీటిని మనం వీలైనంత పలచగా కట్ చేసి మనము ఎండకి పెట్టేయటమేను దీనికి కూడా మనకి టూ డేస్ టైం పడుతుందండి మీరు తయారు చేసుకోవాలనుకున్న వాళ్ళు మార్నింగ్ చేస్తే కరెక్ట్గా ఎండిపోతుంది కొంచెం ఎండలు పెరగనిచ్చి మళ్ళీ అలాంటి ట్రైల్ అయితే వేయండి ఇవి సోప్స్లోకి చాలా బాగా పనిచేస్తుంది ట్యానింగ్ కానీ ఇలాంటి వాటికి చాలా ఉపయోగాలు ఉన్నాయి కాకపోతే బేబీ ఫుడ్ కింద కూడా కొంతమంది వాడతారంట నేను ఆ సెక్టర్ నేను టచ్ చేయట్లేదు కాకపోతే ఇది నేను సోప్స్కి మాత్రమే వాడబోతున్నాను ఇక ఒక వారం రెండు వారాల్లో మళ్ళీ సోప్స్ పోయాలనున్నాను వాటి కోసమని ఇప్పుడు ఈ బనానా పౌడర్ తయారు చేశాను ఇవి కాకుండా ఇంకా రెండు మూడు రకాల ఫ్రూట్ పౌడర్స్ అనేవి తయారు చేయాలన్నాను అవి తయారైనాక వాటిని కూడా అప్లోడ్ చేస్తాను ఒక నలభై ఎనిమిది గంటలు గడిచినాక ఇలా బాగా ఎండిపోయినాయి అండి ముక్కలన్నీ కూడా వీటిని చేత్తో మనం తుంచినప్పుడు కొంచెం అంటే క్రిస్పీగా ఇరిగేటట్టు ఉంటే అప్పుడు నీట్గా పౌడర్ వస్తుంది నేను రెండు కాయలు ముక్కలు చేసి ఎండబెట్టానండి నాకు సుమారుగా ఒక సెవెంటీ ఎయిటీ గ్రామ్స్ పౌడర్ అనేది తయారైంది యాక్చువల్లీ మనకైతే సరిపోతుంది ఒక ట్రిప్ మనం సూప్ వేసుకోవటానికి సరిపోతుంది సాఫ్ట్గానే వచ్చిందండి పౌడరు అంటే మధ్యలో ఉండే నలుపు మాత్రం అలా నల్లగా కనిపిస్తుంది కానీ సాఫ్ట్గా వచ్చేసింది ఇబ్బంది ఏం లేదు ఒకవేళ ఏదైనా మీకు అనుమానం ఉంటే జల్లించి పెట్టుకోవటం నేను ఇది ఎంత మెత్తగా వచ్చిందంటే చూడండి ఎంత పౌడర్ ఫైన్ పౌడర్ లాగా వచ్చిందనమాట ఇదండి ఈరోజు వీడియో ఇది బనానా పౌడర్ ఇది మనకి ఒక హాఫ్ కేజీ పార్క్ అయితే ఖచ్చితంగా సరిపోతుంది నెక్స్ట్ వీడియోలో దాన్ని నేను చూపిస్తాను ఇక ఉంటానండి వచ్చే వీడియోలో కలుసుకుందాం మొదటిసారి ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన సమయం కేటాయించి వీడియో చూసినందుకు ధన్యవాదాలు మీ శ్రీయోభిలాషి జాహ్నవి థ్యాంక్